రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23 నుంచే, మే 23వ తేదీ నుంచే 2000 రూపాయల నోట్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళని డిపాజిట్ చేసుకోమని చెప్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, 2016లో కూడా ఇయ్యే డిమానిటైజేషన్ అని వచ్చింది. అప్పుడు ఏంటంటే నలిగిపోయింది, పేదలు నలిగిపోయారు. పెద్దవారు ఏంటంటే వచ్చిన 3వ రోజే ఒక మెడ్రాసులో ఒక పెద్ద సేటు 140 కోట్లు కంటైనర్లు ఇంట్లో పట్టుకుంటే పట్టుకున్నారు. వాడి దగ్గర 140 కోట్లు చేరినాయి, కానీ పేదోడు పోయి బ్యాంకు కట్టి నిలబడి ఎండలో నిలబడితే మధ్యాహ్నానికి కూడా ఈ రోజుకి అయిపోయిందని చెప్పి పంపించారు. అప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, అందులో నేను ఒకరిని. నేను డార్జిలింగ్ పోయి నాకు అక్కడ 5000 డబ్బులు లేకపోతే అప్పుడు ఈ ఫోన్ పేలు అయి లేవు, పోయి ఏటీఎంలో పెడితే ఏటీఎంలో డబ్బులు లేవు. ఊరంతా తిరిగితే కానీ నాకు ఆ రోజు ఆ డబ్బులు దొరకల. ఆ రోజు అంటే ఆ డబ్బు మీద దాని విలువ ఆ రోజు తెలిసింది, డార్జిలింగ్లో తెలిసింది నాకు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో కూడా 2000 నోటు రద్దు చేశాడు, మంచిదే. పేదల దగ్గర రూపాయి 2000 రూపాయల నోట్లు లేవు, ఉండేది మొత్తం మీద మన ఇండియా మీద ఒక 1500 మంది దగ్గరే ఉండేవి. మన స్టేట్లో కూడా ఇద్దరు దగ్గర ఉండేవి. అవి అది కానీ గవర్నమెంట్ కరెక్ట్గా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం కానీ పడితే కనీసం ఒక 50000 కోట్లన్నా డబ్బులు గవర్నమెంట్కి మిగులుతాయి. మన గవర్నమెంట్ ఆ పని చేయదు, ఎందుకంటే మన బ్యాంక్ మేనేజర్లు వాడికి నా ఇంటి కస్టమర్లు కావాలా. ఈ కస్టమర్లు కావాలన్నప్పుడు నాయుడు గారు వస్తారు, ఒక 20000 రాసి ఒక 7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు ఎంత ఇవ్వాలని ఇవ్వమంటున్నారు. పేదోడికేమో ఇటులే 2000 నోట్లు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో పేదోడి దగ్గర లేవు, మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర లేవు. ఉండే బడా ఒక 50 మంది ఉండొచ్చు, 1 కోటి రూపాయలు ఉండేవాళ్ళు 50 మంది ఉంటారు, 10000 కోట్లు 5000 కోట్లు ఉండేవాళ్ళు 1 ముగ్గురు ఉండొచ్చు, వాడి దగ్గర ఉండి గవర్నమెంట్ ఇప్పుడైనా గట్టిగా పడితే ఈ ఈ మన మన స్టేట్లో కూడా ఒక 20000 కోట్లని సేవ్ చేయొచ్చు. అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా సేవ్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఎంతవరకు నిలబడద్దో మనం చెప్పలేము. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఏదో ఒకటి లొసుగు కూడా వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ మేము గేట్ వేసాము, ఈ గేట్ కూడా దాటి రాకూడదయా, పక్కన నుంచి దాటి వస్తే మీ పని జరగద్దు అంటుంది గవర్నమెంట్. అందువలన ప్రజలకు మంచిదే, ఇది చేయడం మంచిదే, దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో చేస్తే ఇంతకన్నా మంచి అభిప్రాయం ఒకటి లేదు. అది సార్ మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి, నేను హుమాయూన్ను, స్మైల్ గ్రూప్ ఆఫ్ డెంటల్ హాస్పిటల్ మేనేజర్ని. గతంలో కూడా ఇదే విధంగా నోట్ల రద్దు చేశారు. ఆ రద్దు చేసేటప్పుడు ఏం చెప్పారంటే ఇతర దేశాల నుంచి, అంటే పాకిస్తాను బంగ్లాదేశ్ నుంచి 1 లక్ష కోట్లు వచ్చేసాయి, అవన్నీ ఫేక్ మనీ, బ్లాక్ మనీ, అదే దొంగ నోట్లన్నీ రద్దు అవుతాయని చెప్పారు. అది ఎంత మొత్తం అయిన తర్వాత చూస్తే దానికి సంబంధించిన ఏవి మనకు కనబడలేదు. ఇది బయట దేశాల నుంచి వచ్చేసిందని చెప్పి ఏదైతే ప్రజల్లో అపోహగా పెట్టారో అదేం జరగలేదు. కాబట్టి ఆ విధంగా కాకుండా వీటిని జాగ్రత్తగా చేస్తే మంచిది. ఓకే, చాలా మంది పేదవాళ్ళకి 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియక చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఈసారి ఎలా జరగబోతుందండి? మేడం, ఇప్పుడు 2000 రూపాయల నోట్లు రద్దు చేయడం చాలా మంచిదే. అంటే మన భారతదేశంలో చూస్తే, ఫారిన్ కంట్రీస్లో చూస్తే పెద్ద నోట్లు అనేది చాలా తక్కువగా ఉంటాయి. మన భారతదేశం కొన్ని డెవలప్ అవుతున్న దేశాల్లో పెద్ద 2000 రూపాయల నోట్లు ఉంటాయి. కానీ క్యాన్సిల్ చేయకుండా, రద్దు చేయకుండా, దాన్ని ఇంకా ప్రొడ్యూస్ చేయకుండా దాన్ని కంటిన్యూషన్ చేస్తుంటే బాగుండు. కానీ దీనివల్ల ఏమంటే ధనవంతుడు నష్టపోతాడు, పేదవాడు బాగుపడతాడు. కానీ ఈ డబ్బులు మళ్ళీ సర్క్యులేషన్ చేయాలంటే మళ్ళీ గవర్నమెంట్కి చాలా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు తగ్గించుకోవాలంటే 2000 నోట్స్ అట్టే ఉండి చేసి నెక్స్ట్ సర్క్యులేషన్ లేకుండా చేస్తే బాగుండు. కానీ ఇది చాలా మంచి పరిణామము, మనకి రూపాయి వాల్యూ పెరగద్ది దీనివల్ల. ఎనీవే, నరేంద్ర మోడీ గారికి, చాలా ఆర్బీఐ గారికి, వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్. నోట్లని రద్దు చేసింది, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. చేయాలా అంతే, ఇంకేమైనా చేసేది? అభిప్రాయం చెప్పు. మంచిదా చెడా? మంచిదే. ఎందుకు మంచిది? ఇట్స్ గుడ్. ఎందుకు మంచిది అంటున్నారు? ఎందుకు ఆ నోట్లు అంత పెద్ద పెద్ద వాళ్ళకే కదా, కుట్రలు వేసుకోవడానికి ఇంట్లో. అందుకే దానికోసమే వాళ్ళు పెట్టింది అంత ముందు. ఈ రోజు అది రద్దు చేస్తే అందరికి ఉపయోగపడుతుంది. మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదేనంటారా? మోడీ సంగతి కాదు, కానీ ఆయన నిర్ణయం తీసుకున్నాడా? గుమ్మడికాయ ఎవరో చెప్పి ఉంటారు అంతే. అంతేగాని ఆయన తీసుకునేది అండి. 2000 రూపాయలు సార్, చాలా మంది 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు తెలియక మిస్యూజ్ చేసుకున్నారు, అంటే వదిలేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఈ 2000 రూపాయల నోట్లు కూడా ఎవరైనా దాచిపెట్టుకోండి ఉంటే గనక ఇచ్చేస్తారు ఇప్పుడు బయటికి మొత్తం కుట్ల కోట్లు. ఇప్పుడు బ్యాంకుల్లో చూడండి, 2-3 రోజుల తర్వాత బ్యాంకు ఫుల్గా జనం అయిపోతారు, అంతా బయటకు వచ్చేస్తాయి కట్టలు కట్ల. ఇది మంచి పరిణామం అంటారా? ఓకే, గుడ్.
మన మీడియం మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇట్ ఇస్ వెరీ మచ్ గుడ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను రాత్రి రద్దు చేస్తున్నట్టు ప్రకటన అయితే ఇచ్చింది. ఈ నెల 23వ తేదీ నుంచి, మే 23వ తేదీ నుంచి ఆ 2000 రూపాయల నోట్లను సబ్మిట్ చేయమని చెప్తోంది. మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? 2000 రూపాయల నోటు రద్దు అవుతుందని మేము ఊహించిందే. 2016లో ఈ 2000 రూపాయల నోటు ముద్రించడం జరిగింది. 2018-19లో ముద్రణ నిలిపేయటం జరిగింది. ఆ రోజు నుంచి న్యూస్ చూసేవారు, పేపర్ చదివేవారు వారు కూడా ఎప్పుడు కూడా ఇదే క్షణములైనా ఇది రద్దు అవద్దని ఊహించాము. అందువల్ల మాకేమీ అది ఇంప్రెషన్గా గబక్కన చెప్పినట్టే మేము అనుకోలేదు. కానీ ఈ 2000 రూపాయల నోటు రద్దు వల్ల సన్నకారు మధ్యకారు వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదన్నా ఉన్నా కానీ రేపు 23 మే నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవచ్చు అని చెప్పారు. రోజు 20,000 రూపాయలు లెక్కన ఏదన్నా ఉంటే బడాబాబులు, బ్లాక్ మనీ ఉన్నవారు, లాకర్స్లో ఉన్నవారికి వారికి ఇబ్బంది కలగవచ్చు. కానీ మామూలుగా మధ్యతరగతి వారు, చిన్నవారికి ఈ 2000 రూపాయల నోట్ అనేది ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి బ్యాంకులో కట్టితే మళ్ళీ వాళ్ళు వెనక్కి ఇవ్వటం లేదు, ట్రాన్సాక్షన్లో లేదు. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. 2016లో 6.73 లక్షల కోట్లు ముద్రిస్తే 2018 మార్చి నాటికి అది 3.62 లక్షలకి దిగజారింది. అంటే కొరవంతా బ్యాంకుల్లోనే బ్లాక్ చేశారు. ఈ మనీ సర్క్యులేషన్ అవుతుండింది. డబ్బంతా ఈ రోజు ఎవరి దగ్గర ఉందంటారు? బ్యాంకుల్లోనే ఎక్కువ ఉంది. కొంతమంది బ్లాక్ మనీ వాళ్ళ దగ్గర ఉండవచ్చు. ఎందుకంటే బ్యాంకులు కట్టింది తిరిగి ప్రజల్లోకి రావటం లేదు కాబట్టి, ఆ కొద్ది మొత్తమే కాబట్టి అది పెద్ద లెక్క లేదు, ఇబ్బంది ఉండదు. ఇంకేదైనా కొద్దిగా ఉంటే ఆ బ్లాక్ మనీ వాళ్ళ దగ్గర బ్యాంకు అకౌంట్లు వేసి మార్చుకుంటారు. డిపాజిట్ చేసిన అమౌంట్ గురించి రేపు పొద్దున ఆర్బీఐ విచారణ చేస్తుంది కదా, అమౌంట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది? 140 కోట్ల జనాభాలో 6.7 లక్షల కోట్లు అనేది పెద్ద అమౌంట్ కాదు. ఆ రోజులనంటే 500, 1000 రూపాయలు పెద్ద మొత్తాలు కాబట్టి అది బ్లాక్ మనీ వస్తుందని అనుకొని దాన్ని చేశారు. అది మంచి పద్ధతే. ఇప్పుడు ఈ 2000 నోటు కూడా ముద్రించినప్పుడు ఇది దీని కాల పరిమితి 5 సంవత్సరాలనే అనుకునే ముద్రించారు. అందువల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదైనా బ్లాక్ మనీ ఎక్కువ ఉన్న కొద్దిగా ఉంటే అది మార్చుకుంటారు ట్యాక్స్ కట్టి. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి సార్? నా దగ్గర 2000 రూపాయల నోటు ఒకటి కూడా లేదమ్మా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత్రికి రాత్రే 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద నోట్లు రద్దు అన్నాడు. పెద్ద నోట్లు రద్దు చేసి బడా పారిశ్రామికవేత్తలు మటుకు మార్చుకునేదానికి అవకాశం కల్పించాడు. పేద ప్రజలను చూసే లోపల క్యూలో నిలబెట్టాడు. బ్యాంకుల కాడ కానీ రోడ్ల మీద నిలబెట్టి ఎండల్లో నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు అదే పద్ధతిలో ఏం చేస్తున్నాడంటే నరేంద్ర మోడీ గారు 2000 నోట్ని, అసలు 2000 నోట్ను ముద్రించడం ఎందుకు, దాన్ని రద్దు చేయడం ఎందుకు? గతంలో ప్రభుత్వాలను చూసాం, గతంలో ఎన్నో నోట్లను చూసాం, దాదాపు 1 రూపాయి నోటు కాడి నుంచి 100 రూపాయల నోటు దాకా చూసాం. ఈరోజు అసలు ఏ కనపడడం లే, 500 నోట్లు ఒకటి కనపడతా ఉన్నాయి. సరే 2000 నోట్ అని అంటే ఆ ఆలోచన ఎందుకు వస్తుందో కానీ ముద్రించడం రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. పేద ప్రజల దగ్గర ఒక 4 నోట్లు ఉన్నాయనుకోండి, ఎక్కడికి పోవాలి? ఎక్కడ పోయి చేయించుకోవాలా? పోతే బ్యాంకులకు పోతే క్యూలో నిలబడమంటారు. వాళ్ళకి క్యూలు అవసరం లేదు పెద్దవారికి మటుకు. ఇటువంటి మంచి దారుణమైన విషయాలు ఇవన్నీ రద్దు చేయడము, ముద్రించడం రద్దు చేయడం, ముద్రించడం రద్దు చేయడం చేసుకుంటూ పోతే అసలు నోట్లు లేకుండా తీసేస్తే సరిగ్గా ఉంటుంది. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. కానీ దాంట్లో కూడా వీళ్ళు లొసుగులు ఎత్తుకారు. ఈ 2000ని దాచిపెట్టి రేపు ఎలక్షన్లో డిస్ట్రిబ్యూట్ చేసేదానికి అనేది ఆలోచన. కాబట్టి ఆ రోజు ఆయన రద్దు చేసినప్పుడు అందరూ కూడా సమర్థించారు. అప్పటి సీఎం నేను చెప్తేనే అవన్నీ రద్దు చేశారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఒక ప్రయోగం చేశాడు, కానీ అది సక్సెస్ కాలేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ అంటున్నాను. మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావులు రాజకీయాల్లోకి వస్తుంటారని చెప్పి నానుడు ఉంది. అటువంటి మేధావులు ఈ పార్లమెంట్లో, రాజ్యసభలో ఉన్న తర్వాత వాళ్ళు చేసే బిల్లులు ప్రజలందరూ ఆమోదయోగ్యం ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు పార్లమెంట్కి పంపించడం జరుగుతుంది. ఈ భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అందరూ ఆ రోజు బ్లాక్ ధనం ఉన్న మన ఇండియాలో ఉంది, దాన్ని నిర్మూలించాలని మంచి కార్యక్రమం చేపట్టడం బాగానే ఉంది. వెంటనే ఒక్కరోజు సడన్గా నోట్ల రద్దు అని చెప్పి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాన్ని అందరూ మొదట హర్షించారు.
మీరు ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 10 రూపాయలు కూడా తీసుకోలేని పరిస్థితికి గురయ్యారు. ధన గొప్ప వాళ్ళు 1 కోటి రూపాయలు కూడా తీసుకోగలిగారు. పేదవాడు 10 రూపాయలు కూడా బ్యాంకులో క్యూలో నిలబడి రోజుల తరబడి కూడా తీసుకుని వెళ్ళే పరిస్థితి దారుణంగా పరిస్థితి జరిగింది. అది ఆ రోజు దారుణమైన చర్య అని చెప్పి అనుకున్నాం. ఆ రోజు నరేంద్ర మోడీ తీసుకున్న చర్య మంచి అయినప్పటికీ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి అది దారుణమైన నిర్ణయం అని చెప్పి అనుకోవడం జరిగింది. నిన్న సడన్ గా 2000 రూపాయలు రద్దు అని చెప్పారు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ నాయకులు తెలియదా అండి? మేధావులు కదా వీళ్ళు. 2000 నోట్ల వల్ల ఎంత ఉపయోగం, ఎంత మన ఎంత సఫర్ అవుతారనేది, ఎంత బ్లాక్ మనీ మళ్ళీ సెక్యూరిటీ అవుతారని ఈ రోజు కూడా అదే పరిస్థితి. బ్యాంకులు ఏం చెప్పారు, 20,000 కన్నా డిపాజిట్ చేసేదానికి లేదు, 10 నోట్లు మాత్రం డిపాజిట్ చేయాలని. అదే గొప్పవాడి దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏంటంటే అంత బ్యాంకింగ్ సెక్టారు లంచగొండి లేకుండా, లంచం లేకుండా, వాళ్ళకి లంచం అంటే ఏందో తెలియదు బ్యాంకింగ్ సెక్టార్, నాకు తెలిసినంత వరకు. అటువంటి బ్యాంకింగ్ సెక్టార్ని నోట్ల రద్దులప్పుడు అందరినీ లంచగొండిగా తయారు చేశారు బ్యాంక్ మేనేజర్లందరినీ కూడా. వాళ్ళు బ్యాంక్ మేనేజర్ డైరెక్ట్ కలవడం, 1 కోటి డిపాజిట్ చేసేసి వాళ్ళు క్యాష్ చేసేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ ఆల్ ఆఫీసర్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ లో లోయర్ క్యాడర్ అందరూ కూడా ఆ ధనాన్ని వాళ్ళు డిపాజిట్ చేయించుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడ సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సిందే తప్ప గొప్పవాడు ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణ స్థితిలో ఈ పేద ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు చూస్తే అన్ని ఆదానికి అంటారు, జియో వాళ్ళకి అంటారు తప్ప పేద ఎవరికి సామాన్యుడికి కాంట్రాక్ట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు గొప్పగా ఊహించుకొని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మనం ఈరోజు ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి నోట్ల రద్దు అనేది ఈరోజు 2000 నోట్ల రద్దు అనేది మళ్ళీ వాళ్ళని బ్యాంకు వాళ్ళని రప్ప వాళ్ళని లంచగొండగా తయారు చేయడం, అదేవిధంగా కోటీసులు ఇంకా కోటీసులుగా తయారు చేయడం తప్ప వేరే దానికి అయితే ఉపయోగపడదని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.